అందరికీ నమస్కారం. మిత్రులారా, వెల్లుల్లి, మనం వెల్లుల్లి బెనిఫిట్స్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాన్ని తీసుకునే మెథడ్స్ కూడా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఈరోజు వేరే మెథడ్, ఇంకా డిఫరెంట్గా తీసుకోవడానికి ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది చెప్పబోతున్నాను. వెల్లుల్లి అల్లిసిన్ ఉంటుంది, యాజ్ ఈక్వలెంట్ యాజ్ పెన్సిలిన్ అంటాం మనం. అంటే అంత మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, ఇది తెలిసిన విషయమే. అలాగే కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. మనము నిమ్మరసం, వెల్లుల్లి రసం తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు దీన్ని తీసుకోవడం వల్ల. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా చూసేటువంటిది ఉంది. మనం వెల్లుల్లిని నోరి పెయిన్స్ తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు అన్నది చెప్పుకున్నాం. అలాగే ఈ ఆస్తమా, బ్రాంకటిస్, సైనసైటిస్కి దాన్ని ఎలా చెస్ట్ ప్యాక్ లెక్క చేసుకోవాలో చెప్పుకున్నాం. మనం వీడియోస్ ఉన్నాయి చూడండి, పాత వీడియోలు. ఈరోజు పురుషుల్లో వచ్చేటువంటి సమస్యల గురించి, పురుషులు అనగానే మీకు అర్థమైపోతుంది, పురుషుల్లో వచ్చేది అంగస్తంభన సమస్య మీద ఎక్కువ వస్తుంది. అంటే అంగం స్తంభించడము కొంచెం ప్రాబ్లం, లేదా అర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అంటాం. అంటే తొందరగా ఎజాక్యులేషన్ అయిపోతూ ఉంటుంది, శీఘ్ర స్ఖలనం అంటారు కదా, ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు. వీర్య కణాలు తయారు కాకపోవడం, కొంతమందికి వీర్య కణాలు ఉంటాయి కానీ అవి హెల్దీగా ఉండవు, మెచ్యూర్డ్ స్పెర్మ్ సెల్స్ అంటారు, అవి తయారు కాకపోవడం. ఒకవేళ ఉన్నా వాటి మూమెంట్ తక్కువ ఉండడం, సగ్గిష్ మూమెంట్ ఉండడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంది. అంటే ఇటువంటి ఉండడం వల్ల ఏమవుతుందంటే సంతానోత్పత్తి మీద ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పెళ్ళవుతుంది, అంతా బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది, కానీ కన్సీవ్ కావడం మాత్రం జరగదు. ఈ రోజుల్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ అవి కూడా కొంచెం కారణాలు ఉన్నాయనుకోండి, చాలామంది నూతన దంపతులు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వెల్లుల్లిని మిగతా మనం వాడే వాటిల్లో కొన్నిసార్లు ఉడికించి తీసుకున్నాము, కొన్నిసార్లు పచ్చి తీసుకున్నాము. ఈసారి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే వెల్లుల్లిని కాల్చి తినాలి. అంటే మాడగొట్టేయడం కాదు, దాన్ని బ్రౌన్గా, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేయాలి. ముఖ్యంగా దీన్ని నైట్ మాత్రమే తీసుకోవాలి, పడుకోబోయే ముందు. పడుకోవడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ బిఫోర్ దీన్ని వాడాల్సి ఉంటుంది. ఎలా అంటే పొట్టు ఉండాలి, ఖచ్చితంగా పొట్టు ఉండాలి. దీన్ని వేయించడం అంటే వేయించడం కాదు, కాల్చడం చేయాలి. చెప్పాలంటే నిప్పులు ఉంటే ద బెస్ట్, అంటే బొగ్గులతో నిప్పులు చేస్తుంటే అటువంటిది బాగా పనిచేస్తుంది. లేదు, ఇప్పుడంతా గ్యాస్ స్టవ్లు వచ్చాయంటే దాని మీద పెంక పెట్టేసి పెంక మీద దీన్ని పెట్టండి. అంటే పొట్టుతో పాటు ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బలు పెట్టాలి. వెల్లుల్లి రెబ్బలు పెట్టి కొంచెం అది గోరువెచ్చగా అయ్యి బ్రౌనిష్గా మారుతూ ఉందనుకోండి, అప్పుడు తీసేయాలి. అంటే కొంచెం పచ్చిగా కాలినట్టు డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని అలాగే ఉంచి మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. తినబోయే ముందు ఆ పొట్టు తీసి తినాలి, పొట్టు ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే తినబోయే ముందు తీయడం వల్ల దాని పవర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అని చెప్తాం మనం. సో అందుకని దీన్ని తినబోయే ముందు తీసుకోవాలి. వీలైతే, ఇంకా వీలైతే అశ్వగంధ దొరుకుతుంది మీకు, మీరు ఎటువంటిదైనా పర్లేదు. ఓకే, అశ్వగంధ దాన్ని కషాయంలాగా చేసుకోండి, వేడి నీళ్ళలు, అంటే నీళ్ళలో దాన్ని వేసి ఉడికించేసి కషాయం అవుతుంది. కషాయం అయిన తర్వాత మీరు తీసుకునేటువంటి ఈ వెల్లుల్లిని ఈ అశ్వగంధ కషాయంతో మీరు తీసుకున్నారనుకోండి, ఇంకా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అశ్వగంధ పురుషుల్లో ఈ పునరుత్పత్తి, అంటే శుక్రకణాలు పునరుత్పత్తికి బాగా పనిచేస్తుంది అని చెప్పి ఇంతకుముందు వీడియోలు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి దాన్ని దీంతో కలిపి దాన్ని తీసుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. దంపతులు ఇద్దరూ కూడా దీన్ని తీసుకోగలిగితే, అంటే సంతానం కోసం ట్రై చేసేవాళ్ళు, దానివల్ల అటు లేడీస్లో కూడా అండోత్పత్తి బాగా పెరుగుతుంది, ఇలా జెంట్స్లో శుక్రకణాల ఉత్పత్తి కూడా జరుగుతుంది. కాబట్టి ఛాన్సెస్, కన్సీవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా బాగుంటాయి. దీంతోపాటు కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఫాస్ట్ ఫుడ్ ఎటువంటి తీసుకోవద్దు, స్మోకింగ్ ఉంటే మానేయండి, ఆల్కహాల్ ఉంటే మానేయండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్ వాటర్ తీసుకోండి, యోగా చేయండి, ప్రాణ ఇవన్నీ చేసుకుంటూ ప్రాపర్ డైట్ కూడా తీసుకుంటూ మీరు దీన్ని కానీ చేయగలిగితే
మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది అంత బాగా పనిచేస్తుంది కదా మిత్రులారా. అందుకే ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి అంటే నీరుల్లి, ఆనియన్ కాదు, వెల్లుల్లి, గార్లిక్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. వాడతారు కదా. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయినా మధ్య వేటి కలిపి సంజీవుని ప్రకృతి అశ్వానికి రాగలిగేటువంటి మరైన విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకున్నాం. నమస్తే.